విద్యాదానం మహాదానం అన్నారు. విద్యాదానంతో పాటు విద్యార్థుల దాహార్తిని కూడా తీర్చారు అక్కడ అధ్యాపకుడు ఆడారి పూరి జగన్నాథ్. వృత్తిలో ఉన్నన్ని రోజులు నాణ్యమైన విద్యను అందించి ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆ లెక్చరర్ ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా ఉన్నారు. సర్వీస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విశ్రాంత సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం వరకే విద్యార్థిని చూసిన పూరి సార్ తన విశ్రాంత సమయంలో తాగునీటి కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలను చూశారు, దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా 150,000 రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ను నెలకొల్పారు. బెస్ట్ టీచర్ అవార్డుగా అవార్డు కూడా పొంది వెళ్ళారు. కాబట్టి మీరు ఈ కాలేజీకి ఎవరు చేస్తే బాగుంటుంది, ఏం చేయమంటారు అన్నారు. ఏం కాదండి, పిల్లలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు వాటర్ గురించి అన్నారు. రైట్, అంతకన్నా కావాల్సింది ఏముందండి, పిల్లలకి అతి ముఖ్యమైన వాటరే కదా, ఎంత అయితే అంత చెప్పండి, అంత కూడా నేను ప్లాంట్ అరేంజ్ చేస్తానని చెప్పేసి ఈ ప్లాంట్ ని నేను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు మనకి వాటర్ అనేది మెయిన్ రీసోర్స్ సార్. వాటర్ లేకపోవడం వల్ల మనం మేము ఇంతకు ముందు అయితే ఆరోగ్య సమస్యలు చాలా ఎదుర్కొనేవాళ్ళం సార్. ఇప్పుడు వాటర్ పెట్టడం వల్ల మాకు దగ్గరలోనే అంటే సకాలంలోనే వాటర్ అందటం వల్ల మేము మంచిగా వాటర్ని తీసుకోగలుగుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఏపీ జగన్నాథం సార్. చేసిన సాయానికి విద్యార్థులు ఆనందంతో ఉబ్బిదబ్బిపోయారు. అప్పట్లో బయట నీళ్లు తాగి అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు చెప్పారు. ఇంతకు ముందు అయితే సార్ బయట వాటర్ తాగడం వల్ల రెండు వేల నీళ్లు తెచ్చుకునే వాళ్ళం సార్. అక్కడ వాటర్ అది నీళ్ళు తాగడం వల్ల అందరికి టైఫాయిడ్, మలేరియా ఇలాంటి వ్యాధులు బారిన పడేవారు. ఇప్పుడైతే ఈ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం వల్ల సకాలంలోనే వాటర్ అందడం వల్ల అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటివన్నీ ఏం లేవు. ఇంతకుముందు అయితే 15 రోజులు అది సెలవు పెట్టేసారు, అలాంటిది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. వచ్చి తమ దాహార్తి తీర్చారని విద్యార్థులు కొనియాడారు. కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అనారోగ్యాలు వచ్చేవి, ఎప్పుడైతే వాటర్ ప్లాంట్ పెట్టారో అది కొంచెం సురక్షితంగా ఉండటం వల్ల. పూరి సార్కి సేవా కార్యక్రమాలు కొత్తేం కాదు, తనకు చేతలైంది చేస్తూనే ఉంటారు. ఎంతో మంది పేద విద్యార్థులకి చేయూతను అందించారు. ఎవరున్నా లేకున్నా సేవ చేసే కార్యక్రమాలు ఆగమంటారు పూరి సార్. జగన్నాథం సార్ తో చేతులు కలిపి ఈ సేవల్ని మరింత విస్తరిస్తామంటున్నారు పూర్వ విద్యార్థులు. నేనే 150,000 రూపాయలకు వచ్చైనా పర్వాలేదు, నేను మీ కాలేజీకి ఆర్ఓ ప్లాంటు మీకు ఇస్తానని మాటిచ్చి దాన్ని నిలబెట్టుకొని చక్కగా ఈరోజు పిల్లలు ఎంతో ఆనందంగా ఒక మంచి సురక్షితమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీటిని తాగేటట్లు చేశారు. విశాఖ జిల్లా యలమంచిలకు చెందిన ఎవరైనా పూర్వ విద్యార్థులు పూరి సార్తో చేతులు కలపాలనుకుంటే ఈ నంబర్కి కాల్ చేయండి. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ త్రాగునీరు గురించి చాలా ఇబ్బంది పడేవారు. ఈ కళాశాల ఆలమ్ని మరియు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేసే గారైన ఆడారి పూరి జగన్నాథ్ గారు దృష్టికి తీసుకెళ్ళగా ఆయన ఆర్ఓ వాటర్ ప్లాంట్ 120,000 రూపాయలు వెచ్చించి కాలేజీకి బహుకరించారు. దాంతో పిల్లలు, కాలేజీ స్టాఫ్, ప్రిన్సిపల్ గారు కూడా
చాలా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు అయితే ఇటువంటి సహకారం అందరి వలన కూడా కాలేజీకి లభిస్తే బాగుంటుందని పిల్లలు స్టాఫ్ ఆశిస్తున్నారు కాలేజీ రాబోయే రోజుల్లో మ్యాక్ అక్రిడిటేషన్ గురించి కొన్ని అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తీర్చటకు గాను ఆర్థిక వనరులు లోటు ఉంది కాబట్టి ఎవరైనా పెద్దలు పెద్ద మనసుతో స్పాన్సరింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే క్యాష్ రూపంలో కాకుండా కైండ్ రూపంలో మా ప్రిన్సిపల్ గారు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈ కళాశాలలో పనిచేసే రిటైర్ అయినటువంటి ఆడార్ కూరి జగన్నాథం గారు కళాశాలకి వాటర్ ప్లాంట్ అనేది వితరణ చేయడం జరిగింది ఈ వితరణ తాలూకీలో సుమారు 150,000 అదేవిధంగా గ్రామ ప్రాంతాలు ఎవరైనా ఇంకా ఈ ఏమైనా సహాయ కార్యక్రమాలు ఏమైనా డొనేషన్స్ ఇచ్చినట్లయితే ఈ కళాశాల ఇంకా అభివృద్ధి చెంది పిల్లలకి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలకి మంచి విద్యాజ్ఞానాన్ని అర్థించడానికి సంపాదించడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకొచ్చి విద్యా పుష్పాలు విరాజిల్లిస్తారని ఆశిస్తున్నాము సేవ చేయడానికి ప్రాంతంతో పని లేదు ఎక్కడ వారైనా ఎక్కడ విద్యార్థులకైనా పేద విద్యార్థులను ఆదుకోవాలంటే ఆడాలతో కలిసి పనిచేయండి।